హాయ్ ఫ్రెండ్స్, తెలుగు స్మాల్ బిజినెస్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చాలా రకాల వ్యాపారాలకు సంబంధించిన సమాచారం అందరికీ తెలియడం లేదు. అందుకే మా ఛానల్ చూసే బిజినెస్ ఐడియాలు మిస్ కాకుండా ఉండటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ప్రక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, రిలయన్స్ జియో మరో అద్భుత అవకాశాన్ని అయితే అందిస్తుంది. టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో లేటెస్ట్గా డిటిహెచ్ బ్రాండ్ రంగంలోకి అయితే అడుగుపెట్టింది. దీనితో మరికొంతమందికి బిజినెస్ చేసుకునే లాభాలు పొందే అవకాశం అయితే ఉంది. అవును, ఇప్పుడు జియో డిటిహెచ్ డీలర్షిప్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. స్థానికంగా జియో డిటిహెచ్ పంపిణీదారుగా మారి మంచి ఆదాయం ఎర్న్ చేసుకోవచ్చు. అతి తక్కువ కాలంలోనే రిలయన్స్ జియో అతి ఎక్కువ నమ్మకంగా తగిన సంస్థగా మారింది. మంచి మొబైల్ నెట్వర్క్ ప్రొవైడర్గా ఇప్పుడు జియో తన సేవలను మరింత విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారులకు అందుబాటు ధరలో డిటిహెచ్ సేవలను అందిస్తోంది. చాలా తక్కువ ధరతో సెటప్ బాక్స్ అందించడమే కాకుండా నెలవారీగా తక్కువ ఛార్జ్లను వసూలు చేస్తుంది. దీనితో అనతి కాలంలోనే చాలా పాపులర్ అయ్యింది. ఈ మేరకు జియో ఫ్రాంచైజ్ చాలా లాభదాయకం అని చెప్పవచ్చు. చాలా తక్కువ పెట్టుబడితో జియో ఫ్రాంచైజ్ని పొందవచ్చు. సో మరి ఈ యొక్క జియో ఫ్రాంచైజ్ని అయితే మనం చాలా తక్కువ పెట్టుబడితో స్టాండర్డ్గా హై డెబినేషన్ సెటప్ బాక్స్లు అందుబాటులో ఉంటాయి. 24 గంటల పాటు కస్టమర్లకు సర్వీస్, ప్రీమియం ఛార్జెస్, ప్రచార ఛానళ్ళు అందిస్తారు. వినియోగదారులకు కావలసిన సదుపాయాలను అందిస్తారు. దీనితో ఇందులో తక్కువ రిస్క్, ఎక్కువ లాభం వచ్చే ఛాన్స్ ఉంది. జియో డిటిహెచ్ ఫ్రాంచైజ్ పొందడానికి కనీసం 300 చదరపు అడుగుల విస్తీర్ణం గల ప్లేస్ ఉండాలి. ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, విద్యుత్ బిల్లులు, ప్రభుత్వంతో గుర్తించబడిన సర్టిఫికెట్లు ఉండాలి. రెంటెడ్ ప్లేస్లో బిజినెస్ చేయాలని అనుకుంటే దానికి సంబంధించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ చేసుకోవడానికి బ్యాంక్ పాస్బుక్, చెక్ బుక్ అందించాల్సి ఉంటుంది. ఫ్రాంచైజ్ పొందడానికి అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాల్సి ఉంటుంది. ముఖ్యమైన సమాచారం లేకపోతే దరఖాస్తు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అభ్యర్థి పేరు, ఊరు, అడ్రస్, ఉండే రాష్ట్రం, బిజినెస్ పెట్టాలి అనుకుంటున్న స్థలం వివరాలు, ఎంత పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్న వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఇతర లీగల్కి సంబంధించిన పుస్తకాలను కూడా అందించాల్సి ఉంటుంది. జియో ఫ్రాంచైజ్ తీసుకునేందుకు మనం ఎంచుకునే ఏరియాని బట్టి పెట్టుబడి ఆధారపడి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే అక్కడ ఎక్కువ మంది కస్టమర్లు ఉండే అవకాశం ఉండదు. కాబట్టి దీంతో పెట్టే క్యాపిటల్ తక్కువ అవుతుంది. అదే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ కస్టమర్లు అయితే ఉండడం జరుగుతుంది. సో దీనికి కొంచెం ఎక్కువ పెట్టుబడి అవుతుంది. జియో ఫ్రాంచైజ్ తీసుకోవడానికి బేసిక్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్ 50,000 రూపాయలు, సిటీ లెవెల్ బిజినెస్కి 1,00,000 రూపాయలు, స్టేట్ లెవెల్ బిజినెస్కి 500,000 రూపాయలు అవసరమవుతాయి. జియో ఫ్రాంచైజ్ కోసం ఆన్లైన్లో జియో డిటిహెచ్ అప్లికేషన్ నింపి అప్లై చేసుకోవచ్చు, లేదా దగ్గరలోని రిలయన్స్ ఆఫీస్కి వెళ్ళి ఫ్రాంచైజ్ కోసం దరఖాస్తు అయితే పెట్టుకోవచ్చు. భారతీయ పౌరులై, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, ప్రభుత్వ గుర్తింపుతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు. అంతేకాదు, ఒకే వ్యక్తి ఒకే టైంలో జియో మొబైల్ అండ్ జియో డిటిహెచ్ కూడా నడిపే ఛాన్స్ జియో అందిస్తోంది. డీలర్షిప్కు ఎంపికైతే మొబైల్కి కానీ ఈమెయిల్కి కానీ సమాచారం తెలియజేస్తారు. దానితో జియో కంపెనీ 1 సంవత్సరం పాటు అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపై ప్రతి ఏడాది దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. జియో డిటిహెచ్ డీలర్షిప్ ద్వారా నెలకి 50,000 నుంచి 2,00,000 వరకు సంపాదించుకోవచ్చు. దేశంలో 1,100 జియో డిటిహెచ్ వర్క్ స్టేషన్లు పెట్టడానికి జియో భావిస్తోంది. నాణ్యమైన సేవలను తక్కువ ధరలకి అందించడం జియో ప్రత్యేకత. జియో అతి వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు ఫాస్ట్గా విస్తరిస్తుంది. కాబట్టి ఎవరైనా డిటిహెచ్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే జియో మంచి ఛాయిస్గా చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ బిజినెస్ ఇన్ఫర్మేషన్. మరి మీకు వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. మరిన్ని బిజినెస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.